కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి వర్షంలో తడుస్తూ వినూత్న నిరసన చేపట్టారు. అమరావతి రైతులు చేస్తున్న దీక్ష 300 రోజులకు చేరుకున్న సందర్భంగా వారికి మద్దతుగా ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే 3 రాజధానుల ప్రతిపాదన చేస్తున్నారని విమర్శించారు. ఇక రాజధాని కోసం ఎంతో మంది రైతులు తమ భూములను త్యాగం చేస్తూ ఇప్పుడు రాజధాని మారుస్తామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో చెప్పినటువంటి అబద్ధం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి చేసిన మోసం, ఈ రెండిటికి కొన్ని వేల మంది అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులు దగా చెందడం జరిగింది. దానికి సంబంధించినటువంటి 300 రోజులు ఈరోజు రైతుల ఉద్యమానికి సంఘీభావంగా ఎమ్మెగనూరులో తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ఆ రైతులకు సంఘీభావం తెలుపుతున్నాం. దాదాపు 90 పైచిలుకు మంది రైతులు గుండెలాగినా కూడా ఈ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కూడా చీమ కుట్టినట్టుగా కూడా లేదు. కేవలం రైతుల్ని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఆఖరికి వాళ్ళ వస్త్రధారణ విషయంలో కూడా టీషర్ట్ వేసుకున్నారు, అది అని చెప్పి ఇదే అని చెప్పి రైతుని తక్కువ చేసి మాట్లాడే విధంగా చేసి ఈ మోసానికి 300 రోజులు ఈరోజు కావచ్చింది. ఎంతో ఇబ్బంది పడుతూ వాళ్ళ ఆస్తులు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చినటువంటి సమయంలో కనీసం కూడా అక్కడికి ఒక మంత్రి కానీ అక్కడ గెలిచిన శాసనసభ్యుడు కూడా పోయి పలకరించినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి ఈ రాష్ట్రంలో రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మోసానికి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని నమ్మి భవిష్యత్తులో భూములు ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి దుస్థితి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం ఈరోజు. అందుకే ముఖ్యమంత్రి గారిని, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, రాజధానులని 3 రాజధానులని చెప్పి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కాదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెబుతూ ఒక పక్క అభివృద్ధిని చంపేస్తూ ఇంకో పక్కన 3 ప్రాంతాలు, ఈరోజు మా రాయలసీమ ప్రాంతం మాకు కావాల్సింది నీళ్లు, సాగునీరు, అదే రక రైతులకు మంచి జరిగేటువంటి కార్యక్రమాలు